ఈ నెల 4 5 6 తేదీల్లో తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని మత్స్యశాఖ ఎడి నిర్మలా కుమారి తెలియజేశారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను ఇప్పటికే అమరపత్రం చేశామన్నారు. మత్స్యశాఖ అధికారులకు సహకరించాలన్నారు. తుపాను ప్రభావానికి లోను కాకుండా తీర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మత్స్యకారులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. విజయనగరం జిల్లాలో 28 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. రెండు మండలాలు తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. పోస్పాట్రాగ భోగాపురం మండలాల్లో తీర ప్రాంత మత్స్యకారులు ఉన్నారు. మరి నిన్నటి నుంచి కూడా తుఫాను హెచ్చరికలు చేయడం జరుగుతుంది. మన విఎఫ్ఎల్ని ఎఫ్డిఓస్ అందరినీ కూడా వెళ్ళి ఫిషింగ్ మ్యాన్ని అలర్ట్ చేశారు. ఆ బోట్స్ కూడా ఫిషింగ్కి వెళ్లకుండా అవన్నీ కూడా సేఫ్టీ ప్లేస్లో ఉండేలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నామండి. అవన్నీ కూడా నిన్నటికే అన్నీ కూడా బోట్స్ అన్నీ కూడా తీర ప్రాంతంలోకి వచ్చి ఒడ్డుని చేర్చడం జరిగింది. సేఫ్టీ ప్లేస్లోనే ఉన్నాయి. వలలు అన్నీ కూడా వలలు బోట్లు అన్నీ కూడా సేఫ్టీ ప్లేస్లోనే పెట్టడం జరిగింది. మేము అన్నీ కూడా మెరైన్ పోలీసులతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ గారితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఫిషింగ్ మ్యాన్ ఫిషింగ్కి వెళ్లకుండా మేము చూస్తున్నాము అన్ని ఏర్పాట్లు.